सो मेनी डेज मल्ली नेनु मी मुंदुकु वच्चेसानु ड्यू टू सम पर्सनल इश्यूस नेनु वीडियो चेयलेकपोयानु। हाय हेलो एव्रीवन, दिस इज श्रवंति, वेलकम टू माय यूट्यूब चैनल। टुडे इन दिस वीडियो आई विल बी टॉकिंग अबाउट एनीमिया, लैक ऑफ हीमोग्लोबिन, ఐరన్ లో లెవెల్స్ ఉన్నా, ఐ మీన్ ఫెరటిన్, ఇవన్నీ మన బాడీలో లో లెవెల్స్ ఉంటే ఏమవుతుంది, అలా అయితే ఏం తీసుకోవాలో చూసేద్దాం ఈరోజు। మన బాడీలో ఐరన్ తక్కువైంది అంటే ఫస్ట్ మీకు మీరు క్వశ్చన్ వేసుకోవాలండి, ఎందుకు తక్కువ అవుతుంది, ఏం చేయాలి అనేది। తక్కువైంది అనగానే వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్లిపోతాం, ఇమిడియట్ గా ఐరన్ టాబ్లెట్స్ అనేవి తీసుకుంటాం, ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్ గా అవి నార్మల్ లెవెల్ కి రావడానికి ట్రై చేస్తాం। ఒక్కసారి నార్మల్ లెవెల్ కి వచ్చిందంటే మళ్ళీ మనం టాబ్లెట్స్ క్లోజ్ చేసేస్తాం, కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది। ఎందుకు నార్మల్ లెవెల్ కి రావడానికి ఇమిడియట్ గా ట్రై చేస్తాము అంటే సింప్టమ్స్ ఆఫ్ ఎనీమియా అనేవి మంచివి కాదండి। అది వచ్చింది అంటే కళ్ళు తిరగడము, తలనొప్పి, హార్ట్ బీట్ ఫాస్ట్ గా కొట్టుకోవడము, శ్వాస సరిగ్గా తీసుకోకపోవడము, నీరసంగా ఉండడం అంటే లో ఎనర్జీ లెవెల్స్, ఈవెన్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయండి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అని, గ్యాస్ బ్లోటింగ్ అని। సో ఒక్క బ్లడ్ తక్కువడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ మనకి కనిపిస్తాయి। సో ఇవన్నీ పక్కన పెట్టాలి, తక్కువ కావాలి కాబట్టి మనం ఇమిడియట్ గా టాబ్లెట్స్ యూస్ చేస్తాం। కానీ మీకు మీరు క్వశ్చన్ ఎందుకు వేసుకోవాలి అన్నాను అంటే ఇందుకే, ఎందుకు మన బాడీలో తక్కువ అవుతుంది, మనం తీసుకునే ఫుడ్ రిచ్ ఐరన్ ఫుడ్ తీసుకోవట్లేదా, లేకపోతే ఈవెన్ తీసుకున్నా కూడా మన బాడీ అబ్జర్వ్ చేసుకోవట్లేదా అనేది మనం అర్థం చేసుకోవాలి। सो నేను ఈ రోజు ఒక 2 జ్యూసెస్ చెప్తాను। ఫస్ట్ జ్యూస్ చూసేద్దాము, పాలకూర, వాటర్, కొద్దిగా ఉప్పు, ఇంకా జీలకర్ర పొడి। చిన్నవి ఒక 2 పాలకూర కట్టలు తీసుకొని ఫ్రెష్ గా వాష్ చేసుకొని స్మాల్ గా పీసెస్ కట్ చేసుకోండి। ఒక బౌల్ లో ఈ పాలకూర వేసి కొద్దిగా salt, కొద్దిగా జీలకర్ర పొడి వేసి అవి మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోయండి, ఒక 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది। ఇది ఒక 4 టు 5 మినిట్స్ బాయిల్ చేసి వడగట్టుకోండి, స్ట్రెయిన్ చేసుకొని ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ ని డైలీ 2 టైమ్స్ తాగారంటే విత్ ఇన్ 3 టు 4 మంత్స్ లో కంపల్సరీగా మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి। సెకండ్ జ్యూస్ చూసేద్దాం, బీట్రూట్, క్యారెట్, మళ్ళీ ఒక కట్ట పాలకూర, పొమగ్రనేట్, దానిమ్మకాయ ఇత్తులు అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలి। అయితే ఇక్కడ దానిమ్మకాయ కాకుండా మిగతావి క్యారెట్, బీట్రూట్ అండ్ పాలకూర స్టీమ్ చేసుకుంటే జ్యూస్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది। సో ఈ మూడు ఒక 2 టు 3 మినిట్స్ స్టీమ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇవన్నీ కలిపి జ్యూస్ చేసుకొని డైలీ వన్స్ తాగండి। స్టీమ్ అంటే వాటర్ లో ఏసి కాదండి, ఒక బౌల్ ఆఫ్ వాటర్ లో పైన ఇంకేదైనా ప్లేట్ పెట్టి పైన ఇడ్లీ ఎలా స్టీమ్ చేసామో అలా చేస్తే సరిపోతుంది। తెలుసుకున్నారు కదా జ్యూసెస్, డూ దిస్ థింగ్స్ ష్యూర్లీ ఇంప్రూవ్ ఐరన్ లెవెల్స్, దీంతో పాటు లీడ్ అన్ హెల్తీ లైఫ్ స్టైల్, ఈట్ గుడ్, స్టే హెల్తీ, సైనింగ్ ఆఫ్ స్మైలీ శ్రవి, ఆల్వేస్ కీప్ స్మైలింగ్।